కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెరో నలభై ఐదు సీట్లట పదిహేను సీట్లలో రెండింటి మధ్య గట్టి పోటీ అట బీజేపీ ఎంఐఎంలకు ఏడేసి స్థానాలు సర్వేలో తేలింది ఇదే రేవంత్ రెడ్డి దశాబ్ది కాదు దగా ఉత్సవాలు కాంగ్రెస్ లోకి పట్నం మహేందర్ రెడ్డి క్వశ్చన్ మార్క్తో ఉన్నది వార్త కాంగ్రెస్ బీఆర్ఎస్కి చెరో నలభై ఐదు సీట్లు వస్తాయట పదిహేను సీట్లలో రెండింటి మధ్య గట్టి పోటీ ఉంటుందట ఇది ఎలక్షన్ల నాటికి ఎటువైపు వెళ్తుందో చూడాలి సరే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసుకున్న సర్వే బీజేపీలు వాళ్ళు ఇంకొక లెక్క వాళ్ళు చెప్తారు ఇది రేవంత్ రెడ్డి సర్వే అన్నట్టు రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ బలాబలాలు సమానంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు రెండు పార్టీలు చెరో నలభై ఐదు సీట్లు గెలుచుకుంటాయని పదిహేను సీట్లలో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందన్నారు బీజేపీ ఎంఐఎం చెరో ఏడు సీట్లు గెలుచుకుంటాయన్నారు రాష్ట్రంలో పార్టీల పరిస్థితి పైన కాంగ్రెస్ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్లుగా పేర్కొన్నారు గాంధీ భవన్లో శనివారం మీడియాతో రేవంత్ చిట్చాట్ మాట్లాడారు కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ గ్రాఫ్ ఇరవై రెండు శాతం నుంచి పద్నాలుగు శాతానికి పడిపోయిందన్నారు అధికార బీఆర్ఎస్ ఓట్ షేర్ ముప్పై ఏడు శాతం ఉందని కాంగ్రెస్ ఓట్ షేర్ ముప్పై ఐదు శాతం ఉందని వెల్లడించారు ఇక ప్రొఫెసర్ హరగోపాల్ పై కేసు వెనక్కి తీసుకోవాల్సిందిగా కేసీఆర్ డీజీపీకి చెప్పడాన్ని తాను నమ్మబోనని రేవంత్ అన్నారట ఇది చిట్ చాట్ అన్నమాట అంటే జనరల్గా విలేకరులంతా కూర్చొని మామూలుగా మాట్లాడేది ఇది ప్రెస్ మీట్ కాదు ఇది సో వాళ్ళ మాటలలో ఆయన చెప్పిన మాటలు ఇది బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారు వచ్చే ఎన్నికల్లో బీసీలకు మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారో తేల్చాలని పిఎస్సీ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కోరారు టికెట్ల టైంలో సామాజిక న్యాయం పాటించకపోతే పార్టీ ముందుకు పోదన్నారు సో మొత్తానికి నలభై ఐదు నలభై ఐదు సీట్లు టీఆర్ఎస్కి కాంగ్రెస్కి వస్తాయి పదిహేను సీట్లలో పోటా పోటీ ఉంటుందని రేవంత్ రెడ్డి సర్వే చెప్తుంది కాంగ్రెస్ వాళ్ళు చేయించుకున్న సర్వే అట చూడాలి